హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన సింహం చిత్రం నిన్న కాక మొన్న రిలీజ్ అయినట్టే ఉంది, కానీ విడుదలయ్యి దశాబ్దం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యి బాక్సాఫీస్ను షేక్ చేసింది. మ్యాన్ ఆఫ్ ది మాస్టర్గా బాలయ్యకు మాస్ ఇమేజ్ కొత్తమి కాదు. అయినా సరే సింహ సినిమాలో బోయపాటి శ్రీన్ తన మార్కును బాలయ్యకు కనెక్ట్ చేసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అక్కడి నుంచి బాలయ్య మాస్లో ఫిక్స్కి వెళ్ళాడని చెప్పాలి. మరి ఈ పదేళ్లలో సింహ అలాగే బాలయ్య ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఏంటో, నిరాశపరిచిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 2008-2009 సంవత్సరంలో విడుదలైన పాండురంగడు, మిత్రుడు చిత్రాలతో పరాజయాల్లో ఉన్న బాలయ్యకి బోయపాటి చెప్పిన సింహ కథను చాలా కాన్ఫిడెంట్గా ఓకే చేయడం జరిగింది. అప్పటికే రవితేజతో భద్ర, విక్టరీ వెంకటేష్తో తులసి చిత్రాలకి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను హైట్రిక్ కొట్టేందుకు మంచి దూకుడు మీద ఉన్నాడు. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సక్సెస్ అయ్యింది. సింహ చిత్రం ఇచ్చిన జోస్తో బాలయ్య 2011 దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో పరమవీర చక్ర చేశాడు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. అదే సంవత్సరం బాబు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సీతారాములుగా బాలయ్యను, నయనతారను తీర్చిదిద్దిన తీరు, నా భూతో నా భవిష్యత్తు, బాలకృష్ణ సినీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ శ్రీరామరాజ్యం. ఇంతటి అఖండ విజయాన్ని ఇచ్చిన శ్రీరామరాజ్యం చిత్రం తర్వాత అధినాయకుడు, ఊకొడతారా ఒలిక్కి పడతారా, శ్రీమన్నారాయణ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పాలి. 2012 మళ్ళీ బోయపాటి సీను బాలయ్య కాంబో రిపీట్ అయ్యి సంచలన రికార్డ్స్ సృష్టించింది. ఆ చిత్రమే లెజెండ్. బాలకృష్ణలో ఉన్న మాస్ యాంగిల్ని 100% చూపించాడు బోయపాటి. సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే బాలయ్యతో జతకట్టి ప్రేక్షకుల్ని అలరించారు. నూతన దర్శకుడు సత్యాదేవ్ను పరిచయం చేస్తూ 2015 లయన్ చిత్రంతో వచ్చాడు బాలయ్య. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దిన లయన్ చిత్రంపై లెజెండ్ ప్రభావం పడింది. అందుకే అంచనాలను అందుకోలేకపోయింది. 2016 శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన డిక్టేటర్ బాలయ్యకి 99వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో 2016 సంక్రాంతికి విడుదలై నిరాశపరిచింది. ఇక బాలయ్య 100వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం బాలయ్యకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. బాలయ్య సరసన శ్రియ నటించిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమామాలిని ప్రధాన పాత్ర పోషించారు. శాతవాహన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత ఆధారంగా రూపొందించిన ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యంతో సినిమా తర్వాత బాలయ్య పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పైసా వసూల్ చిత్రం బాలయ్య మాస్ యాంగిల్ని పూరి స్టైల్లో ప్రొజెక్టు చేసి అభిమానుల్ని ఔరా అనిపించాడు. ఈ చిత్రంలో కూడా బాలయ్యకి జోడిగా శ్రియ నటించడం విశేషం. 2018 కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జయసింహ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్య సరసన నయనతార నటించిన ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. 2019 వచ్చిన నందమూరి నటసార్వభౌమ, ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు నటించిన ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు బాలయ్య. మళ్ళీ తనతో జయసింహ లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ చిత్రం చేశాడు. ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనకు గురైన ఈ సినిమా బాలయ్య అభిమానులను భారీగా నిరాశపరిచిందని చెప్పాలి. ఇలా బాలయ్యకి ఈ దశాబ్దం సింహ లాంటి భారీ హిట్తో మొదలై రూలర్ చిత్రంతో ఎండ్ అవ్వడం అభిమానులు నిరాశపరిచే విషయమే అయినా, 2020 బోయపాటి శ్రీను, దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య 106వ చిత్రంతో మళ్ళీ సరికొత్త విజయానికి నాంది పలకాలని ఆశిద్దాం. ఓకే వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.